హాయ్ హలో, అందరికి నమస్కారము. నేను మీ హైమ. ఈరోజు నేను గోల్డ్ షాప్కి వెళ్ళొచ్చానండి. మా కోడలోళ్ళ తమ్ముడు పాపకి బారసాలండి, అందుకని పట్టీలు తీసుకొద్దామని వెళ్ళాను. ఇది రేణిగుంటలో గోల్డ్ షాప్ అండి. గోల్డ్, సిల్వర్, డైమండ్స్ అన్నీ కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ, విడిగా దొరుకుతాయి, నగల రూపంలో కూడా దొరుకుతాయి. ఇంకా లేదంటే చేసి మన మన ఆర్డర్ పెట్టినా చేసిస్తారండి. రేణిగుంటలో ఉన్న షాపుల్లో ఇదొకటి ఫేమస్ గోల్డ్ షాప్ అండి. ఇది ఇక్కడ అన్నీ మనకు అడిగిన రేట్లలో, మనకు అడిగిన కొలతల్లో కూడా చేసి ఇవ్వగలుగుతారు. ఇక్కడ పట్టీలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. వెయిట్ ఒక్కొక్క రకం ఒక్కొక్క వెయిట్ ఉన్నాయి. చిన్న పిల్లలకని అడిగానండి. మా అమ్మాయికి ఇప్పుడు 20 రోజులు, 21 రోజు అండి, రేపటితో 21 రోజు అవుతుంది అమ్మాయికి, అంటే చిన్న బేబీకి. అందుకని పట్టీలు పెడదామని వెళ్ళామండి. మా కొడుకు కోడలు బయట ఉన్నారు, అందుకని మేము వెళ్తున్నాము. చూడండి పట్టీలు అన్ని రకరకాల మోడల్స్ ఉన్నాయండి. అన్ని వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయండి ఈ షాప్లో. ఈ షాప్ పేరు పదం జ్యువెలర్స్, రేణిగుంటలో సాయిబాబా గుడి లైన్లో ఉందండి. ఇది చూడండి, ఇక్కడైతే హెవీ రష్గా ఉన్నారండి ఈరోజు. అంత బంగారు రేట్ పెరిగిపోతున్నా కానీ బంగారు షాప్లో కొనడం అయితే తక్కువేమీ లేరండి జనాలు. దూరం నుండే తీసుకోవాల్సి వస్తుంది వీడియో. ఈ వీడియో తీసి మీకోసం సెండ్ చేద్దాం అనిపించింది. ఇక్కడ చూడండి రకరకాలు బ్రాస్లైట్లు, చైన్లు, గాజులు, అంటే చూపెట్టడానికి కొద్దిగానే ఉంటాయండి ఐటమ్స్, కానీ లోపల స్టోర్ రూమ్లో చాలా ఎక్కువ పెట్టుకొని ఉంటారండి వాళ్ళు. మనం అడిగితే తెచ్చి చూపిస్తారు, మళ్ళీ లోపల పెట్టేస్తారు. ఇక్కడ చూడండి ఆడపిల్లలవి బ్రాస్లైట్లు, మగపిల్లలవి బ్రాస్లైట్లు, పైన పెట్టుకుంటారు కదా చంద్రవంక, సూర్యవంక, అవి కూడా చేసిస్తాము అన్నారు అడిగితే. మరి పాపిడి బొట్టులు అవన్నీ కూడా దొరుకుతాయండి ఇక్కడ. ఇక్కడ చూడండి వెండి ప్లేట్లు కొద్దిగానే పెట్టారు చూపెట్టడానికి. ఇదైతే ఎవరో చేయించుకున్నారండి పగడాల దండ చూపెడుతున్నారు, చేసిచ్చాము రెడీ అయిపోయింది అని. దాంతోపాటు వాళ్ళు గిన్నె, గ్లాసు, స్పూన్ ఏమో కొనుక్కున్నారు. ఇక్కడ అన్ని రకాల మోడల్స్ కమ్మలు ఉంటాయండి, అన్ని షోకేసుల్లో పెట్టున్నారు చూడండి. రకరకాల డిజైన్లో ఉంటాయి, బుట్ట కమ్మలు, స్టోన్స్ వచ్చిన కమ్మలు, ఫ్యాన్సీ కమ్మలు, ప్లెయిన్ కమ్మలు, రకరకాల మోడల్లో ఉన్నాయండి చూడండి. జనాలు ఎక్కువగా ఉన్న దానివల్ల దూరం నుండే తీసానండి. ఇంక దగ్గరికి వెళ్ళడానికి కూడా కుదరట్లేదు ఈరోజు, ఎందుకో హెవీ రష్గా ఉన్నారు. నిన్న మంగళవారం అని ఎవరు వెళ్ళలేదో ఏమో. మరి చాలా ఉన్నాయండి మోడల్స్, చూస్తూ ఉంటే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయనిపిస్తోంది. అలాగే చైన్లు, నెక్లెస్లు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. ఇది పార్ట్1గా పెడతాను, పార్ట్2 రేపు పెడతానండి వీడియో. ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఇవంతా ఈ లైన్లు, 3 లైన్లు కమ్మలు, బుట్ట కమ్మలు, స్టోన్స్ వచ్చినవి అన్నీ ఉన్నాయండి ఇక్కడ. చిన్నపిల్లలకి కూడా సైజులు వారీగా దొరుకుతాయండి కమ్మలు. ఉంగరాలు కూడా ఉన్నాయి చూడండి ఇటుపక్క. ఇవంతా కమ్మలు, స్టోన్స్ వచ్చినవి. ఇక్కడ వెండి గ్లాసులు, పంచపాత్రలు, దేవుని అమ్మవారి రూపు. ఇక్కడ చూడండి అన్నీ అది చల్లుతాం కదా, అదేమంటారు అది పేరు గుర్తు రావట్లేదు, ఆ నీళ్ళు చల్లేది అంటే పంచపాత్రలో పెట్టుకొని చల్లేటివి, ఇక్కడ పూజకు పెడతారు కదా అవి, రకరకాలుగా ఉన్నాయండి ఇక్కడ. పూజ బుట్టలు, వెండిలో పూజ బుట్టలు కూడా చూపెట్టారండి, ఎవరో చూస్తూ ఉన్నారు. ఇంకా అవి చూపెట్టగానే తీసి పెట్టేశారు. పెద్ద పెద్ద పూజ బుట్టలు ఉన్నాయండి వెండిలో. ఇక్కడ చూడండి అమ్మవారి రూపులు వెండే గోల్డ్ కొట్టేశారు. ఇవంతా పంచపాత్రలండి. ఎంత వెయిట్లో కావాలంటే అంత వెయిట్లో ఇస్తున్నారు, కావాలంటే మనం కూడా వెళ్ళి దగ్గరగా ఉండే వాళ్ళు వెళ్ళి తీసుకో. ఇది ముత్యాలు దండండి, ఒరిజినల్ ముత్యాలు అంటే ఎవరో తీసుకున్నారు. అలాగే ఇవన్నీ చూపెట్టడానికి మీ ముందుకు వచ్చానండి ఈరోజు. థ్యాంక్ యూ అండి, షేర్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను.